తెలిసి ఇప్పుడే అందిన వార్త, విదేశాలకు వెళ్లనున్న సీఎం జగన్ సిబిఐ అనుమతి కోరుతూ. సీఎం జగన్ అయితే విదేశాలకు వెళ్లనున్నారని తెలుస్తుంది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సీఎం జగన్ ఇవాళ సిబిఐ కోర్టును ఆశ్రయించారు. మే 13న ఏపీలో పోలింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో ఆ తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకున్న జగన్ ఆ మేరకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంపై త్వరలోనే హైదరాబాద్ సిబిఐ కోర్టు విచారణ జరపబోతోంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసుల్లో బెయిల్పై ఉన్న వైఎస్ జగన్ విషయంలో సిబిఐ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే మే 15న కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది కాలంగా పూర్తి బిజీగా గడుపుతున్న జగన్కు కుటుంబంతో టైం కేటాయించే అవకాశం దొరకటం లేదని చెప్తున్నారు. అందువల్ల ముఖ్యంగా లండన్లో చదువుతున్న కుమార్తెను కలిసేందుకు వీలు కావడం లేదు. దీంతో ఇప్పుడు ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే లండన్ వెళ్లి కూతురును చూసుకుని వచ్చేందుకు జగన్ భారత దంపతులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మే 15న గన్నవరం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి లండన్ వెళ్లేందుకు జగన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అక్రమాస్తుల కేసుల బెయిల్పై ఉన్న జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. గతంలో సిబిఐ కోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంగా పెట్టిన షరతుల్లో భాగంగా విదేశాలకు వెళ్లాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. త్వరలోనే జగన్ పిటిషన్పై సిబిఐ కోర్టు నిర్ణయం అయితే తీసుకోనుంది.